ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు గారు చూస్తుంటాము వ్యాపారంలో ఒక లక్షలు సంపాదించంగానే ప్రపంచాన్నే జయించేసాము మాకు ఇంకా తిరుగులేదు మమ్మల్ని మించిన కోటీస్ వాళ్ళు ఇంకా లేరంటూ కూడా ఒక రకమైన అహాన్ని తలకెక్కించేసుకుంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇదొక అంటే దీంట్లో ఒక రెండు మూడు అంశాలు మనం డిస్కస్ చేయొచ్చు నిజానికి యాజ్ ఆన్ టుడే సొసైటీలో మీరు అందరినీ చెక్ చేసుకున్నా కూడా ఒక జాబ్స్ జాబ్స్ తీసుకున్నా కూడా బిజినెస్ తీసుకున్నా కూడా నా దృష్టిలో ట్వంటీ ట్వంటీలో త్రీ ల్యాక్స్ని మించి ఎవరైతే సంపాదిస్తున్నారో దే ఆర్ డీసెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు నా దృష్టిలో సక్సెస్ డీసెంట్లీ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే త్రీ ల్యాక్స్ అని ఎందుకంటున్నాను నేను అంటే యాజాన్ టుడే ఖర్చులు అని అన్నిటినీ తీసుకుంటే ఒక మంచి కారు ఒక మంచి ఇల్లు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ పిల్లల చదువులు అంటే చేతిలో కొంచెం మనీ అంటే సఫిషియంట్ మనీ ఉంటుంది మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే టూ ల్యాక్స్ ఇంకా అంత అవ్వలేదు ఇప్పుడు ఉన్న కండిషన్స్లోనే మాట్లాడుతుంది పదివేలు సంపాదించే వాళ్ళకి టూ ల్యాక్స్ చాలా ఎక్కువనే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు పది టూ ల్యాక్స్ అనే అంటే వాళ్ళకి అర్థం కాకుండా కింద కమెంట్ రాస్తారు టూ ల్యాక్స్ ఏం తక్కువనా నీకు ఎక్కువనే నేను మాట్లాడుతుంది సొసైటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను ఐటీలో తక్కువలో తక్కువ శాలరీస్ అందరూ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్కి వచ్చేసారు అందరూ కూడా దే డీసెంట్ శాలరీస్ ఉన్నాయి ఐటీ ఐటీలో కానీ బ్యాంక్స్లో కానీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజెస్ పరాయన వచ్చారు ఐటీలో సో కరెంట్లీ హూవర్ ఆర్ గెటింగ్ టూ టూ త్రీ ల్యాక్స్ వరకు ఉన్నారనుకోండి టూ టూ త్రీ రేంజ్లో దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ గుడ్ జాబ్ కానీ నేను వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే యాజ్ ఆన్ టుడే టూ టు త్రీ వస్తున్నాయి అంటే మన దగ్గర ఇంకా పొటెన్షియల్ ఉన్నట్టే కదా రెండోది జాబ్లో మనకు ఒక పర్సన్ టూ ల్యాక్స్ ఇస్తున్నాడు అంటే ఆ పర్సన్ మన మీద సిక్స్ ల్యాక్స్ సంపాదిస్తేనే టూ ఇస్తున్నాడు కదా ఎవరు కూడా వన్ సంపాదించి టూ ఇచ్చే అంత గొప్పవాళ్ళు ఇంకా దేశంలో పుట్టలేదు నాకు తెలిసి పుట్టరు కూడా ఎందుకంటే బిజినెస్ కదా ఏదైనా కూడా ఫర్ ఎన్ ఎండి ఇట్ ఈస్ అ బిజినెస్ ఒక జాబ్లో ఒక పర్సన్కి నేను లక్ష రెండు లక్షలు ఇస్తున్నాను అంటే త్రీ టైమ్స్ ఆ పర్సన్ మీద నేను మేక్ చేస్తాను నేను గ్యారంటీగా దాన్నే బిజినెస్ దట్ ఈస్ దే దెలుకేటెడ్ ఆర్ మినిమమ్ టూ టైమ్స్ అంటే మనమందరం అర్థం చేసుకోవాల్సింది కూడా వీ హ్ మోర్ పొటెన్షియల్ కదా రెండు నాకు ఇప్పటికే వచ్చేసిందని గర్వం పెంచుకొని కూర్చోవచ్చు నేను దట్ విల్ స్టాప్ యువర్ గ్రోత్ లేదు ఇంకా చేయడానికి నా దగ్గర స్కోప్ ఉంది అని ఆలోచించవచ్చు దట్ ఈస్ అ నెక్స్ట్ లెవెల్ కదా అక్కడి నుంచి యాక్చువల్గా ఇక్కడ మంచి పాయింట్ గుర్తు చేశారు మీరు ధీరుభాయి ధీరుభాయ్ అంబానీ గారి లైఫ్ హిస్టరీలోంచి తీసుకుంటే ఒక సన్నివేశం ఎంత అద్భుతం ఇక్కడ దానికి ఆప్ట్ మనకు గురు సినిమాలు చూపించాడు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి అట్లాంటి సినిమాలు చూడమని ప్రేక్షకులకు రిక్వెస్ట్ మంచి సినిమాలు చూస్తే బాగా మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రఫీస్ ఆటో బయో బయోగ్రఫీస్ ఉంటాయి కదా సినీ బయోగ్రఫీస్ చూడాల్సింది మనం కంపల్సరీ అందులో ఒక సన్నివేశం ఏముంటుందంటే దుబాయ్లో ఫారెన్లో జాబ్ చేస్తుంటాడు అంబానీ గారు హీజ్ యంగ్ అప్పుడు చేస్తున్నప్పుడు ప్రమోషన్ వస్తుంది ఒక ప్రమోషను అంటే అంత చిన్న ఏజ్లో ఎవరికి రాని ప్రమోషన్ అంబానీ గారికి వస్తుంది వచ్చినప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు అరే అసలు లైఫ్లో ఎవరికి రాని ప్రమోషన్ నువ్వు కొట్టేసినవు టెన్ ఇయర్స్లో రాని ప్రమోషన్ టూ ఇయర్స్లో వచ్చింది నీకు గ్రేట్ నువ్వు ఇల్లు కారు అన్నీ వచ్చేసినాయి ఇంకా నీ లైఫ్ సెట్ అని అంటాడు వచ్చి ఆనందంగా ఒక్కసారి అంబానీ గారు ఆలోచించి ఏం చేస్తారంటే నేను అట్లయితే రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు పక్క ఫ్రెండ్ షాక్ అయిపోతాడు అదేంటి నీకు ప్రమోషన్ వచ్చింది అసలు గ్రేట్గా అని అంటుంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతా అంటున్నావు ఏంటి అంటే అక్కడ ఆన్సర్ చెప్తాడు చూడండి అదే అంటున్నా నార్మల్ పర్సన్కి ఎక్స్ట్రా పర్సన్కి ఉన్న మైండ్ సెట్ విధానం అంటే ఆలోచన విధానంలో డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మనం క్లియర్గా ఆయన ఏం ఆన్సర్ చెప్తాడంటే ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు నాకు పొటెన్షియల్ ఉందని ఇచ్చారు కదా అంటే నా పొటెన్షియల్ వాళ్ళు గుర్తించారు మరి నేను గుర్తించుకోవద్దా పర్ఫెక్ట్లీ చాలా మంచి మాట చెప్పారు కదా ఆబ్వియస్లీ కదా ప్రమోషన్ నీకు ఇచ్చిండ్రు అంటే వంద మందిలో నువ్వు బెస్ట్ అని ఇచ్చినారు మరి ఇచ్చినప్పుడు ఆ పాయింట్ నీకు అర్థం అవ్వట్లేదు కదా అట్లని చెప్పి నేను అందరినీ జాబ్లో వదిలేమని చెప్పట్లేదు మై పాయింట్ ఈస్కి ఉన్న జాబ్లో కూడా ఫాస్ట్గా ఎట్లా గ్రో అవ్వచ్చు నెక్స్ట్ లెవెల్ ఎట్లా వెళ్ళొచ్చు వాట్ ఐ క్యాన్ డూ సో దట్ ఐ రీచ్ టు నెక్స్ట్ లెవెల్ ప్రతి ప్లేస్లో ఒకటే అంటున్నాను రెండు రెండు వేస్ ఉంటాయండి మనకు వచ్చిందాన్ని చూసి గర్వపడవచ్చు అది పతనానికి దారితీస్తుంది వచ్చింది చూసి ఆనందపడి నాకు పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇచ్చారు అని ఆనందపడి ఇవాళ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఆలోచించిన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో సక్సెస్ సాధించిన ప్రతి పర్సన్ మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సత్యనాథెల్లా సుందర్ పిచ్చే వీళ్ళందరూ సీఈఓస్ ఆఫ్ అంటే వరల్డ్ ఫేమస్ కంపెనీల సీఈఓలు మన ఇండియన్స్ పాయింట్ ఏంటి అంటే ఎంప్లాయీగా స్టార్ట్ అయినారు వీళ్ళందరూ కూడా ఒకనొక కాలంలో ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ రేంజ్కి ఎదిగి సంవత్సరానికి మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు శాలరీస్ అంటే ఎంత స్కోప్ ఉంది అనేది క్లియర్గా అర్థం చేసుకోగలిగితే రెండోది ఇంకా ఎక్కువ అయితే నాకు బిజినెస్ వాళ్ళని చూస్తే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐఎమ్ మేర మోర్ ఆఫ్ బిజినెస్ కోచ్ నేను ఎక్కువ సేల్స్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్ బయట వాళ్ళు చాలామంది కూడా అదే అంటున్నాను ఫ్రీలాన్సర్స్ ఉన్నారు రెండు లక్షలు రాగానే అంత సాధించేసినా అని కూర్చు కూర్చొని ఎవరితో కంపేర్ చేస్తున్నాం పక్క నాలుగండ్లతో కంపేర్ చేస్తున్నాం మిగిలిన వాళ్ళందరికీ యాభై వేలు శాలరీలు నాకు రెండు లక్షలు వస్తుంది వాళ్ళతో ఎందుకు కంపారిజన్ నీకు ఆపర్చునిటీ ఏదైతే నీకు భగవంతుడు ఇచ్చాడో అది చాలా పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వలేదు పాపం దురదృష్టం నీకు ఇచ్చాడు అక్కడ నువ్వు పొగరొద్దు నేను అదే అంటున్నా రెండు లక్షలు వచ్చింది హ్యాపీ ఉండాలి అట్లని చెప్పి ఏడవద్దు వచ్చిన దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎస్ ఉంది బా బాగుంది స్టేజ్ బాగుంది నెక్స్ట్ లెవెల్కి నేనేం చేయాలి ప్రతిరోజు నైట్ మనం మనం ఒక క్వశ్చన్ అడుక్కోవాలండి మనం మనం ఆంట్రప్రీనర్స్ అందరూ ఫ్రీలాన్సర్స్ అందరూ బిజినెస్ పీపుల్ అందరూ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక క్వశ్చన్ అడగాలి నన్ను నేను ఏం అడగాలి అంటే ఇవాళటికొచ్చింది బాగుంది నెక్స్ట్ ఏం చేస్తే నా లైఫ్ ఇక్కడి నుంచి మారుతుంది అనే క్వశ్చన్ రోజు రాత్రి అడిగి పడుకోవాలి మనం మనం ప్రతిరోజు ఆ క్వశ్చన్ ఎప్పుడైతే బాగా అడగడం స్టార్ట్ చేసుకుంటామో మైండ్ ఒక డిఫరెంట్ విధానంలో ఆలోచిస్తుంది మూడు లక్షలు సంపాదిస్తున్నాం నెలకు పది లక్షలు సంపాదించలేమా స్కోప్ ఉంది ఆలోచించండి నేను అంటుంది చాలామంది పది లక్షలంటే షాక్ అవుతారు పది లక్షలు నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నారు నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు తెలియకపోతే రండి చూపిస్తాను నేను స్టూడెంట్స్ నేను ట్రైన్ చేసే స్టూడెంట్స్ టెన్ ల్యాక్స్ పర్ మంత్ వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్లో చాలామంది స్టూడెంట్స్ అంటే అసోసియేట్స్ నేను ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అంటే జనాలు చాలా రకాలు ఉన్నారు ప్రపంచంలో మనకు తెలిసింది కొంత తెలియంది చాలా కాబట్టి నా దృష్టిలో ఒకటే ఒక 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 అద్భుతమైన పాయింట్ ఒక పర్సన్ చెప్పాడండి ఏ పాయింట్నైనా పాజిటివ్ పాయింట్ వచ్చింది దాన్ని డిబేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీదే చెండాలని చెప్పినా పాజిటివ్ పాయింట్ వస్తుంది అవతల నుంచి దాని మీద నువ్వు డిబేట్ చేస్తున్నావు అనుకో ఇంకేం చెప్తామంటే అంటే నీకు నెగిటివ్ ఇష్టం కదా ఇప్పుడు ఎవరైనా అన్నారు చేయొచ్చు అయితే చేయండి లేకపోతే కాముగూరుకోండి చెయ్యలేము అని మాట్లాడితే ఆర్ అన్నెసెసరీ డిబేటింగ్ ఆన్ యువర్ ఓన్ సక్సెస్ కదా నువ్వు కూర్చున్న కొమ్మని అరుక్కుంటున్నావు ఫస్ట్ కాముగా ఉంటే మైండ్ ఆలోచిస్తుంది కెన్ ఐ డూ అంటుంది కాముగా లేకుండా డిబేట్ చేస్తే ఐ కాన్ డూ అంటుంది మైండ్ అది చాలా పవర్ఫుల్ సైన్స్ మామూలు వాళ్ళకి అర్థం కాదు ఈ సైన్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే బాగుపడాలో వాళ్ళు మాత్రమే ఈ సైన్స్ అర్థం చేసుకోవాలి ఇదంతా లాజిక్ సైన్సు సబ్కాన్షియస్ మైండ్ థియరీ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ బిలీఫ్ నమ్మకము చాలా పెద్ద సైన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్లో అర్థం కాకపోతే నో ఇష్యూస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి అంటుంది కాబట్టి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎనీ స్టెప్ హన్ హానెస్ట్గా సక్సెస్ అది నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే యాజ్ ఆన్ టుడే ముప్పై ఏళ్ళకి రెండు లక్షలు సంపాదిస్తున్నాం మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ గోల్ ఏంటి నెక్స్ట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ గోల్ ఏంటి ఈ విధానంలో ఎప్పుడైతే వెళ్ళగలిగితే కరెక్ట్గా ఆ విధానంలో వెళ్ళిన వాళ్ళని నేను చూశాను రియల్ ఎస్టేట్లో ఎందుకు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటా అంటే నేను యాక్చువల్గా ట్రైన్ చేసే ఫీల్డ్ రియల్ ఎస్టేటు జీరో నుంచి మూడు వేల కోట్లు జీరో నుంచి ఐదు వేల కోట్లు జీరో నుంచి అట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మా నార్మల్ ప్రతి బిజినెస్లో వేల కోట్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వందల కోట్లకు ఉన్నారు పది వేల కోట్లకు ఉన్నారు లక్షలల్లో ఉన్నారు ఎవరి ఆలోచన విధానం ఎంత ఉందో మనీ అంతే వస్తుంది కాబట్టి మనం మొట్టమొదటిగా పెంచుకోవాల్సింది ఏంటంటే ఆలోచన విధానాన్ని స్లోగా పెంపొందించుకుంటూ అంతే మనం మనము నెగిటివ్ డిబేట్స్ చేయకూడదు అంటే ఇవాల్ కంటే రేపు ఇంకా బెటర్గా ఉండాలి అంతే రోజుకి ఆ రోజు మనల్ని నెక్స్ట్ లెవెల్కి సిద్ధం చేసుకుంటూ ఉండాలి అంతే నేను అదే అంటున్నాను మీరు అన్న పాయింట్ పర్ఫెక్ట్లీ రైట్ ఇవాళ ఉన్న కండిషన్ భగవంతుడు నాకు ఇచ్చాడు దానికి నేను థ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాను భగవంతునికి తల్లిదండ్రులకు కరెక్ట్ గురువులకు చెప్పాను అయిపోయింది ఇవాళ నా టార్గెట్ రేపటి నుంచి ఏంటి అంతే ఇది ఒక ఒక అంటే సక్సెస్ అయ్యే వాళ్ళు ఈ విధానంలో ఆలోచిస్తారు మామూలుగా ఉండే వాళ్ళు మీడియాకర్స్ అంట వాళ్ళం ఏం లేదు టూ ల్యాక్స్ నాకేంది గ్రేటు అయిపోయింది అక్కడే ఆగిపోయింది గ్రోత్ ఏం లేదని అంటుంది ఎప్పుడైనా రెండు విధానాలుగా చూడాలి సక్సెస్ రాగానే దాన్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలి రేపు నేను ఏం చేస్తే ఈ నంబర్ మారుతుంది లక్ష రెండు కావచ్చు రెండు మూడు కావచ్చు మూడు నాలుగు కావచ్చు లేదు పదివేలే సంపాదిస్తున్నాం లక్షలు వదిలేయండి పదివేలు సంపాదిస్తున్నాం ఇరవై వేలు ఎట్లా చేయాలి దాన్ని నేను అంటుంది చిన్న బిజినెస్ వాళ్ళు ఉన్నారు బయట మన నార్మల్ చిన్న బిజినెస్ వాళ్ళకు ఉండే మిస్టేక్ ఇదే చిన్న బిజినెస్ పీపుల్ అందరూ కూడా చేసే మిస్టేక్ ఏంటి నెలకు ముప్పై వేలు వస్తున్నాయి ప్రాఫిట్ ఆ రోజు వాళ్ళు ఏం చెక్ చేయాలంటే ఇంకా నేను ఎక్స్ట్రా ఏం అడిషన్స్ చేస్తే చిన్న 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 తోని ఆ ముప్పై వేల ప్రాఫిట్ను నలభై వేలు చేయొచ్చు అనే తపన పెట్టుకోండి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు చాలు మారిపోతాయి సో నేచరు ఇచ్చిన నెక్స్ట్ డే అనే ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీని ఇంకా బెటర్మెంట్గా ప్రతిరోజు మలుచుకుంటూనే పోతూ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ కూడా ఆగిపోకూడదు అంటారు ఒకరోజు కూడా ప్రతిరోజు బిజినెస్ మ్యాన్ అనే పర్సన్ డైలీ ప్రతిరోజు ఒక తెల్లారి రేపటికి ఒక లక్ష్యంతో నడవాల్సిందే రేపటికి లక్ష్యం లేకుండా నడుస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానే కాదు లేనే లేదు లైఫ్లో కదా రేపటి లక్ష్యం ఏంటి నెక్స్ట్ మూడు నెలల లక్ష్యం ఏంటి ఐదు నెలల ఏంది ఐదు సంవత్సరాల లక్ష్యం ఏంది సైట్కి విజన్కి అదే డిఫరెన్స్ సైట్ అంటే కనబడేది సైట్ విజన్ అంటే కనబడింది ఐదేళ్ళ ముందు నువ్వు కన్ నీ మైండ్లో కనబడితే అది విజన్ అంటారు ఆ డిఫరెన్స్ ఆ బిజినెస్ మ్యాన్కి అది ఖచ్చితమైన ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాన్కి విజన్ ఉండాల్సిందే లేకపోతే డెవలప్ చేసుకోండి ఏం ఉంది అందులో ఈజీ అది పెద్ద కష్టం కాదు అది అనవసరంగా జనాలతోని విజన్ లేని వాళ్ళతో నువ్వు డిబేట్ చేసి వాదించి విమర్శించి విని దాన్ని అంతా నింపుకుంటున్నావు అంతే తెలియని వాళ్ళతో డిబేట్లు బంద్ చేయాలి వీ జస్ట్ నీడ్ టు డిబేట్ విత్ దిస్ పర్సనాలిటీ అంతే వేరే ఎవరితో డిబేట్ చేయొద్దు మనం ఈ పర్సనాలిటీతో డిబేట్ చేయాలి నీకున్న పొటెన్షియల్కి ఎందుకు ఆగిపోతున్నావు నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు అని ఈ పర్సనాలిటీతో డివైడ్ చేయాలి మనం వేరే ఎవరితో డివైడ్ చేయకూడదు నెవర్ డిబేట్ విత్ ఎనీ వన్ హూ డజంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఎప్పుడు అందుకని ఒక మంచి అది కూడా ఉంది అనవసరంగా మూర్ఖుల ముందర వాదన మొదలు పెడితే నువ్వు ఫోర్త్ మూర్ఖుని అవుతావు అని చెప్తారు అందులో డైరెక్ట్ ముగ్గురు మూర్ఖులతో వాదిస్తే నువ్వు నాలుగో మూర్ఖనం అవుతావు అందులో కాబట్టి ఎక్కడ వాదించవద్దు నా దృష్టిలో ఎందుకంటే వాదనతో గెలవలేము మనిషిని వాదన మనిషిని ఓడు అంటే ఒక పర్సన్తో వాదిస్తే మనం ఓడిపోతాం ఆ పర్సన్తో యాక్చువల్లీ మనం జీవితంలో ఆ పర్సన్ కోల్పోతున్నాం వాదిస్తే వాదించకూడదు ఎప్పుడు కూడా మనిషిని గెలవాలంటే కొన్ని కొన్నిసార్లు నోరు మూసుకుంటేనే మనిషిని గెలవగలుగుతాం వాదించి సాధించలేమండి వాదన మాత్రం బంద్ చేయాల్సిందే లైఫ్లో తపన ఏముండాలంటే నెక్స్ట్ సక్సెస్కి నెక్స్ట్ లెవెల్కి నేనేం హార్డ్ వర్క్ చేయాలి అంతే క్వశ్చన్ డైలీ బిజినెస్ మ్యాన్లందరికీ నా రిక్వెస్ట్ అండి డైలీ మనం మనం అడగాల్సిన క్వశ్చన్ రేపు నా టార్గెట్ ఏంటి దట్స్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీపాదరామ్ గారు సక్సెస్కి నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దానికి చాలా అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ప్రేరణ కలిగించే విషయాలను ఇవాళ నేను తెలుసుకున్నాను అండ్ మీ ద్వారా ప్రేక్షకులు కూడా తెలుసుకోగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీపాదరామ్ గారు థ్యాంక్ యూ అండి